పుల్లలచెరువు మండలంలోని గుట్టబూడు తండాలోని ప్రజలు ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా తండా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని వారు గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. సరైన రోడ్లు, త్రాగునీరు ఉండడానికి ఇల్లు కూడా లేక పూరి గుడిసెలలో జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు. ఏ పిచ్చి చెట్లలో పాములు తేలు ఎక్కడ పోయారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బార్ రోడ్డే ఇదిగో వీడియో వస్తుంది రోడ్ల గురించి మహమైన కోణి పట్టించుకోవడానికి కనీసంగా మా ముత్తాతలు మా నాన్నోళ్ళ కాడుంచి రోడ్లు అనేది కనీసంగా కరెంట్ అనేది సీస్ రోడ్ అనేది బజార్ అనేది కనీసంగా ఏది ఏది పట్టించుకోకుండా వాళ్ళకి ఓట్లు అడగడానికి వస్తారు. కానీ రైతులు ఏ అవకాశం వచ్చినా కానీ ఊరు ఊరుగా చూసుకుంటారు. కానీ తండాగ అనేది ఒక అవకాశం కూడా పట్టించుకోవట్లేదు. మరి మా పరిస్థితి ఏంటంటే కనీసంగా మా పిల్లలు కూడా మా కాడికనే బడికి కానీ ఏదైనా స్కూల్ కానీ వెళ్ళాలన్నా కానీ కనీసంగా ఇప్పుడైనా స్కూల్ వెళ్ళాలి కానీ స్కూల్ లేకపోయా ఏం లేకపోయా 2 కిలోమీటర్ దూరం వెళ్ళాలి మేము. అయినా కానీ ఆ పిల్లలు కానీ ఇప్పటికైనా కానీ ఆ పిల్లలు బడికి పోయేది లేదు. కనీసం అవకాశం వచ్చేది లేదు. ఏదైనా పట్టించుకునేది కూడా లేదు. కనీసంగా ఇప్పుడు కనీసంగా మనకు అమ్మ కరెంట్ లేదు కానీ మరి బజార్లు కానీ కనీసంగా వాటర్ కానీ చేపలు కానీ కనీసంగా ఇదిగో చెంచులు గుడిచెలకైనా మాదిగొల్లకైనా బాగుండరు. కానీ లమ్మాడి సుగాలంటే మాకి దిక్కు లేకుండా చూస్తున్నారు. మాకు 70-80 సంవత్సరాల నుంచి అప్పుడు మా తాత వాళ్ళ ముగ్గు తాతల కాడు నుంచి కనీసం రోడ్లు లేవు ఏం లేవు. ఓట్లు అయితే అప్పటి నుంచి వాళ్ళకే వేస్తున్నాం. ఎవరు వచ్చినా కానీ కాదని అడుగుతున్నాం. కానీ ఇప్పుడు ఎవరైనా కానీ ఓట్ల గురించి ముందు వస్తారు. కానీ ఈ అవకాశం మరి పట్టించుకోవడం ఎవరు లేరు మాకు. దాని గురించి దయచేసి మీకు ఏదైనా చెప్పగలదంటే మా బాధలు అన్ని బహిష్కరిస్తాం. ఎవరు చుట్టాలు వచ్చినా కానీ మాలుగా ఏ పాసనం జరిగినా కానీ అసలు మీ తండా లేకపోతే ఊరా లేకపోతే మీరు ఏమన్నా పట్టించుకుంటారా పట్టించుకోలేదు అనేది వాళ్ళు ఎదురు సమానం చెబుతుంటే మేము తలకాయ ఉంచుకొని మెల్లకుండా ఏం సమానం చెప్పకుండా మేము అట్లా పరిస్థితి వచ్చింది మాకు. మీరు కూడా చూడండి ఇప్పుడు మీకు కూడా కనిపిస్తుంది.